బచ్చన్నపేట మండలంలోని గోపాల్నగర్ గ్రామ పంచాయతీలో కార్మికుల వేతనాలను ఫోర్జరీ చేసి దోచుకుంటున్న గ్రామ పంచాయతీ కార్యదర్శి శ్యామల. నూతనంగా ఏర్పడ్డ గ్రామ పంచాయతీ, అక్కడ పనిచేసే జీపీ కార్మికుల వేతనాలు ఇంతకుముందు పనిచేసిన గ్రామ పంచాయతీ కార్యదర్శి శ్యామల గత 2 సంవత్సరాల నుంచి కార్మికుల యొక్క సంతకాలను ఫోర్జరీ చేసి వారి వేతనాలను తీసుకున్నారని వారు ఆందోళన చేపట్టారు. బట్టలు ఇప్పించినామని బిల్లు తీసుకుంది మేడం. శ్యామల మేడం సరిపోయింది, 6 నెలలకు ఒకసారి జత రావాలి, సంవత్సరానికి 2 సెలవులు బిల్లు అవి ఇవ్వకుండా కానీ ఇచ్చినామని అందుకల్ పెట్టలే ఏది పెట్టలే. కొత్త మేడం వస్తే మాకు ఇంటి రోజులకు వెళ్ళి బట్టలు లేవు మేడం, బట్టలు తీసుకురా అని చెప్తే మేము నాకే మీరు కానీ ఆ మేడాన్ని తెలుసుకొని మేడం చెప్తే పైసలు ఇచ్చింది. అంతకంటే 3 సమ్మె అవుతా 2 నెలల జీతాలు రావాలి సార్, ఆ 2 నెలల జీతాలు 1 నెల జీతం పంపించింది. ఇక మళ్ళా అవి రాలేదు ఇంతవరకు. ఇప్పుడు కొత్త సర్పంచ్ వచ్చి నాకు ఇస్తాడో ఏమో, ఆయన ఇస్తాడో కానీ అప్పుడు ఇప్పటి వరకు అయితే ఈ పరిస్థితి ఉంది. ఇక మాకు ఇయ్య ముందుకే ఇచ్చింది అని ఆమె మొత్తం బిల్లు పెట్టిపోతే ఇక మరి మేము పెట్టిపోవాలి. మేము ఎట్టి సాగులు చేస్తాను అనుకుంటున్నాం. అది చెప్పి శ్యామల మేడం చేసింది.